వెల్కమ్ బ్యాక్. ఓవైపు దుబ్బాక ఉప ఎన్నిక, మరోవైపు జనవరిలో రాబోయే అవకాశం ఉన్న జీహెచ్ఎంసీ ఎన్నికలు, అయితే మరోవైపు అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కాబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించి ఓటర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 29 తోటి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీలకు సంబంధించి వాళ్ళ గడువు ముగియనున్న నేపథ్యంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ రంగారెడ్డి, మహబూబ్ నగర్ కి సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారైన నేపథ్యంలో ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల మీద ప్రధానంగా దృష్టి పెట్టాయి. అయితే రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగానికి సంబంధించి నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు, మరోవైపు ఉద్యోగాలు కూడా లేవు, పూర్తిగా అన్యాయం జరుగుతోంది యువకులకు అన్న దాని మీద కాంగ్రెస్, బీజేపీలు ప్రధానంగా దృష్టి పెడితే కాదు, ఇప్పటికే లక్షన్నర ఉద్యోగాలు మేము భర్తీ చేశాం, అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా విద్యార్థులకి, ఉద్యోగులకి అందే విధంగా మేము చేస్తున్నామంటూ దాన్నే ప్రధాన ఎజెండాగా టీఆర్ఎస్ పార్టీ యువకుల్ని అట్రాక్ట్ చేసేందుకు ముందుకు వెళ్ళబోతోంది. మరి ఈ ఫైట్లో ఎవరు సక్సెస్ అవుతారు, అసలు ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా ఎంత వేగంగా సాగే అవకాశం ఉంది, యువ ఓటర్లని ఆకట్టుకోవడానికి ఇప్పుడు ప్రధాన పార్టీల ముందు ఉన్న లక్ష్యాలేంటి, వాటిని ఎట్లా ఛేదిస్తారు, ఇదే అంశం ఇది రోజు మనం న్యూస్ ఎజెండాలో డిస్కస్ చేస్తున్నాం. మనతోపాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు వేణుగోపాల్ రెడ్డి గారు, పొలిటికల్ అనలిస్ట్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి పాల్వాయి రజనీ కుమార్ గారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ మీ అందరికీ కూడా, వెల్కమ్ టు న్యూస్ ఎజెండా. ఎస్, హర్షవర్ధన్ రెడ్డి గారు, ముందుగా మీతో స్టార్ట్ చేస్తాను. కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ప్రభుత్వం మీద అనేక రకాలైన విమర్శలు కూడా చేస్తుంది, ప్రత్యేకించి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మీ ఎజెండా ఏంటి, ఎట్లాగ ఓటర్లను ఆకట్టుకోబోతున్నారు, ఎలాగ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ముందుకెళ్ళబోతున్నారు, అసలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మొదటి రోజు నుంచి కూడా తెలంగాణ ఏ క్యాప్షన్ మీద అయితే ఉద్యమం జరిగిందో, నిధులు, నీళ్లు, నియామకాలు, ఆ రోజు నిధులు నీళ్ల కోసం రైతులు చాలామంది ఉద్యమంలో పాలు పంచుకోకపోయినా, మొట్టమొదటగా నియామకాల పేరు మీద గ్రామస్థాయిలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల నుంచి యూనివర్సిటీల వరకు, అంటే ఆ విద్యార్థులందరూ కూడా మా తెలంగాణ మాకు సిద్ధిస్తే మా విద్యారంగం బాగుపడుతుంది, మేము చదివిన చదువులకు సార్థకత ఏర్పడి ఉద్యోగాల సృష్టి జరుగుతుంది, ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయబడతాయనే ఉద్దేశంతో మానవహారాలుగా, జేఏసీలుగా, ఆ రోజు పొలిటికల్ పార్టీల జేఏసీగా ఏర్పడినటువంటి జేఏసీ ఇచ్చిన ప్రతి పిలుపులో కూడా స్వచ్ఛందంగా విద్యార్థులు పాల్గొనడం జరిగింది. మరి అటువంటి విద్యార్థులు తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ హాస్టళ్లలో వసతులు లేక, ఉద్యోగాల భర్తీ లేక, నిరుద్యోగ భృతి లేక అల్లాడుతున్నటువంటి క్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఫ్రమ్ ది బిగినింగ్ డే నుంచి కూడా చెప్తూ వస్తుంది. అలా రావడమే కాకుండా 2018 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మా పార్టీ అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే, అంటే ఒక నెల లోపలలోనే ఖచ్చితంగా 100,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతాము, తర్వాత ఆ 100,000 ఉద్యోగాలు అయిన తర్వాత ఉద్యోగాలు రాని వాళ్ళు ఎవరైతే ఉంటే వారికి నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. దాన్ని కేసీఆర్ గారు 3,016గా ప్రకటించి ఇవాళకి దాదాపు ఒక 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. అంతేకాకుండా ఇవాళ మాకంటూ ఒక వ్యూహం అని కాకుండా ఇవాళ తెలంగాణలో ఎన్రోల్డ్, అంటే టీఎస్పిఎస్సిలో ఎన్రోల్ అయినటువంటి నిరుద్యోగులు ఏదైతే అటానమస్ బాడీగా ప్రతిష్టాత్మకంగా గతంలో ఏపీపీఎస్సీ నుంచి వాళ్ళ టీఎస్పిఎస్సీ అయిందో, ఆ టీఎస్పిఎస్సిలో 1,870,000 మంది ఎన్రోల్మెంట్ ఉన్నారు. వారే కాకుండా చాలామంది గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అయితేమి, ఆ టెక్నికల్ ఎడ్యుకేషన్, అంటే బీటెక్, ఎంటెక్లు చేసిన వాళ్ళు, సాఫ్ట్వేర్ రంగానికి వెళ్ళడానికే ఎదురు చూస్తున్నటువంటి యువకులు కలిసి ఒక 25 నుంచి 26 లక్షల మంది అటు ఇటు కాస్త ఇవాళ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అటు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకపోగా ప్రైవేట్లో కూడా ఎక్కడ ఈ ఉద్యోగాల యొక్క అవకాశాలు కల్పించడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. మొన్న మీరు చూసినారు కేటీఆర్ గారు ప్రకటించినారు, ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము 150,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినాము, ఒక 1,500,000 ప్రైవేట్ ఉద్యోగాలు కూడా భర్తీ చేసినామని కేటీఆర్ గారు ఒక 3 రోజుల ముందు స్టేట్మెంట్ ఇస్తే, అంతకన్నా 3 రోజుల ముందు ఒక అటానమస్ బాడీ చైర్మన్, అంటే టీఎస్పిఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి గారు తెలంగాణ ఉద్యమకారుడు వారు, ఆ రోజు ఆయన గవర్నర్కు సబ్మిట్ చేసినటువంటి వార్షిక నివేదికలో 39,000 పోస్టులు మేము అనౌన్స్ చేసినాం, 29,000 పోస్టులు భర్తీ చేయడం జరిగిందని గవర్నర్ గారికి చెప్పి, అంటే మరి గవర్నర్ గారిని తప్పుదోవ పట్టించినరా, గంట చక్రపాణి గారు మరి మర్చిపోయినరా, కేటీఆర్ గారికి తెలియకుండానే జరిగిందా? ఇంకొక 2 నెలల ముందు టీఎస్పిఎస్సి మెంబర్ విఠల్ గారు, ఆయన కూడా ఉద్యమకారుడు, ఆయన ఒక ప్రెస్ మీట్ స్వయంగా పెట్టి
రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 105,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినామని ఆయన చెప్తాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తెలంగాణ రాష్ట్రానికి ఒక దేవాలయం లాంటి, ప్రజాస్వామ్యానికి. అసెంబ్లీలో మొన్న జరిగిన సెషన్స్లోనే గౌరవ శాసనసభ్యులు బాల్క సుమన్ గారు అడిగినటువంటి ప్రశ్నకు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు గారు సమాధానం చెప్తూ ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా 117,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని ఆయన చెప్తాడు. అంటే వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో భాగస్వామ్యులు. వీళ్ళకంతా కూడా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయినటువంటి గవర్నరు శ్రీమతి తమిళసై, ఒక అటానమస్ బాడీ చైర్మన్ గా ఉన్న గంటా చక్రపాణి గారు, వీళ్ళు ఐదుగురి స్టేట్మెంట్ చూడండి. సరే, గవర్నర్ గారికి ఇందులో సంబంధం లేకపోయినా వారు దీన్ని సుమోటోగా స్వీకరించాలి వారికి ఉన్నటువంటి పవర్స్ తో. నేను మొన్ననే గవర్నర్ గారికి కూడా ఈమెయిల్ పెట్టినా, అమ్మ మరి మీకు ఇచ్చినటువంటి సమాచారం తప్ప లేదా మీకు ఇచ్చినటువంటి సమాచారమే ఒప్పైతే ప్రమాణం రాజ్యాంగపరంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు ఇద్దరు చెప్తున్నది తప్ప ఒక్కసారి తెలంగాణ ప్రజలకు ఎరుకపరచమని కూడా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. రంజని గారు ఇలా ఏమైతుందంటే అట్లీస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ రోజు ఎందుకోసం తెలంగాణ ఉద్యమం జరిగింది, విద్యార్థుల్లో ఒక శ్రీకాంతాచారి గారు చనిపోయినా, ఒక సువర్ణ మిరాస్పల్లి సువర్ణ చనిపోయినా, ఒక యాదిరెడ్డి చనిపోయినా, ఉద్యోగం చేస్తున్న పోలీస్ కిష్టయ్య చనిపోయినా కూడా వాళ్ళ ఆత్మ బలిదానాలు ఎందుకోసమైనవి? ఈ ఆంధ్ర వివక్ష పాలకుల్లో ఉద్యోగాలను భర్తీ జరగడం లేదు, మా ఆత్మ బలిదానాల వల్లనన్నా మా సోదరులకు ఉద్యోగాలు వస్తాయేమో తెలంగాణ సిద్ధిస్తే అని ఆ రోజు ఆత్మ బలిదానం చేసిండ్రు. మరి వాళ్ళ ఆశయం నెరవేరిందా? ఇవాళ అట్లీస్ట్ గ్రామాల్లో ఉన్నటువంటి యువకులకు 10వ తరగతి చదివితే కండక్టర్ పోస్ట్ ఇస్తారమ్మా, వాళ్ళ మార్కుల ఆధారంగా డీజిల్ మెకానికో లేకపోతే ఎలక్ట్రికల్ మెకానికో చేస్తే ఆర్టీసీలో డ్రైవర్లు లేదా మెకానిక్ పోస్టులు ఇస్తారు. ఈ 6 ఏళ్ల కాలంలో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. మరి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉద్యోగాల భర్తీ మాట దేవుడెరుగు. ఉద్యమంలో ఏం చెప్పిండ్రు ఇదే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు. నేను ఇలా వీలే కాదు, ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు, కానీ ఉద్యమకారుల్లో కీలక పాత్ర పోషిస్తున్న వాళ్ళు వీళ్ళు కాబట్టి వీళ్ళ పేరు నేను ఇలా ఊటంకిస్తున్నా. ఆ రోజు ఏమన్నారంటే తెలంగాణలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులే కాకుండా తెలంగాణ సిద్ధిస్తే అనేక లక్షల ఉద్యోగాలు సృష్టించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న వాళ్ళు ఇలా ఉద్యోగాల సృష్టి మాట దేవుడెరుగమ్మ, ఉద్యోగాల భర్తీ మాట దేవుడెరుగు. కానీ ఇలా దాదాపు 7,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను మన్రేగా అంటే పనికార పథకం అమలు చేస్తున్న నిరుద్యోగులను రోడ్డు మీద పడేస్తూ, సీఎం గారి మానసపుత్రిక అయినటువంటి మిషన్ భగీరథ లో పనిచేస్తున్నటువంటి 1,400 మంది సాంకేతిక నిపుణులైన ఇంజనీరింగ్ చేసి వాళ్ళను రోడ్డు మీద పడేసిండ్రు. ఇలా జేఎన్టీయు హైదరాబాద్ చూపించి ఈ రోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రంజని గారు నన్ను కంక్లూడ్ చేయండి ఒకటి నిమిషంలో. ఇవాళ జేఎన్టీయు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ హైదరాబాద్ చేత ఫుల్లీ గవర్నమెంట్ అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం సృష్టించాలంటే అమ్మ ఆర్థిక శాఖ, న్యాయశాఖ, పరిపాలన శాఖ సాధారణ జీఏడి ఈ 3 అనుమతులతో సృష్టించబడ్డ జేపీఎస్ జూనియర్ పంచాయత్ సెక్రటరీలకు ఎగ్జామ్ నిర్వహించి ఇంటర్వ్యూ నిర్వహించి 9,555 మందిని సెలెక్ట్ చేసి ఇవాళ వాళ్ళకు కన్సల్టెంట్ పే ఇస్తూ ఉన్నారు. వాళ్ళకు బేసిక్ పే లేదు, ఇన్సూరెన్స్ లేదు, జిఎల్ఏ లేదు, జిపిఎఫ్ లేదు. 3 ఏళ్ళు వెట్టి చాకరి చేయాలట. ఆ 3 ఏళ్ళు చేసిన తర్వాత వాళ్ళ పనితీరు నచ్చితే రెగ్యులర్ చేస్తారట. ఇంత దాస్తికం ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. చాలా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఇప్పటికీ గెస్ట్ ఫ్యాకల్టీగా 100,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయమ్మా. ఈ 100,000 ఉద్యోగాలు కూడా మీకు ఒకటే రంజని గారు మీ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియాలి, ఇక్కడ ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ప్రతి సంవత్సరం నాకన్నా పెద్దలు వేనన్న ఉన్నాడు అక్కడ అనలిస్టు మంచి అనలైజ్ చేస్తారు వాళ్ళు. ఈ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా రాష్ట్ర వార్షిక ఆర్థిక బడ్జెట్ లో బడ్జెట్ కేటాయించబడుతుంది. బడ్జెట్ కేటాయించబడ్డ ఖాళీ పోస్టుల్లో కాంట్రాక్ట్ పేరు మీద, గెస్ట్ ఫ్యాకల్టీస్ పేరు మీద 10,000కో 12,000కో 9,000కో వెట్టి చాకిరి చేయించుకుంటూ తెలంగాణ యువకులను నిరుద్యోగులను ఇవాళ దగా చేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం అని మా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజలలో చెప్పి మరి ఓట్లు ఎంచుకొని రాబోయే రోజుల్లో నిరుద్యోగుల పక్షాన ఉండడానికి ఒక వ్యూహంగా మేము వెళ్ళబోతా ఉన్నాం. ఎస్ రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు వాస్తవానికి నీళ్లు నిధులు నియామకాలతోటే తెలంగాణ ప్రభుత్వాన్ని పోరాడి మరీ సాధించుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే చెప్పిందో అంటే చెప్పిన దానికి చేస్తున్న దానికి పొంతన లేదు అనేది ఇప్పుడు ఫిగర్లతో సహా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మరి ప్రభుత్వం అంత ధీమాగా మేము 200,000 ఉద్యోగాలు కల్పించాం, టీపాస్ ద్వారా 15 లక్షలు కల్పించాం, 1.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు చేపట్టాం, దీన్నే ప్రజల్లోకి తీసుకువెళ్ళండి అంటూ నిన్న కేటీఆర్ మార్గనిర్దేశనం కూడా చేశారు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, వాస్తవాలు ఎలా ఉన్నాయి, లేకపోతే పేపర్ల మీద పెడుతున్న అంకెలు సంఖ్యలకి పొంతన లేకుండా ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి ఈ వేడి? పెద్దలిద్దరికి అలాగే మీకు
ఐన్యూస్ వీక్షకులందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. యా హర్షవర్ధన్ రెడ్డి గారు పెద్దలు అనేక అంశాలు లెక్కలు కొన్ని చెప్పగలిగారు. అందులో వాస్తవమా అవాస్తవమా అనేది ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఆ లెక్కలో మనకు సంబంధం లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఖచ్చితంగా ప్రభుత్వం చెప్తున్నటువంటి దానికి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న దానికి అగాధం అయితే చాలా పెద్దగా కనిపిస్తా ఉంది. అంటే దూరం చాలా ఎక్కువగా కనిపిస్తా ఉంది. లెక్కల్లో ఏమైనా వందలో పదుల్లో సంఖ్యలో తేడాలు ఉంటాయేమో కానీ లక్షల్లో తేడాలు ఉండడానికి మాత్రం ఆస్కారం ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు లక్షల్లో తేడాలంటే? ఇక్కడ అసెంబ్లీ సాక్షిగా కానీ లేకపోతే మంత్రులు కానీ చెప్తున్నటువంటి దానికి, గవర్నర్ గారికి ఇస్తున్నటువంటి దానికి, ప్రజలకు చేరుతున్నటువంటి దానికి చాలా తేడా ఉంది. కాబట్టి ఏది వాస్తవం అనేది ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మనం ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఎలాగైతే పెడుతూ ఉంటామో ప్రతి విద్యా సంవత్సరానికి ముందు కానీ ప్రారంభమైన తర్వాత కానీ ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, గత సంవత్సరం ఎన్ని పూర్తి చేశామని చెప్పి ఒక వార్షిక నివేదిక విడుదల చేయాలనేది మనము గత 5-6 సంవత్సరాలుగా ప్రతి వేదిక అవకాశం దొరికినప్పుడల్లా ఆ సందర్భం వచ్చినప్పుడల్లా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు చేస్తూ ఉన్నామంటే ఒకవైపు ఏమో ఉద్యోగులు ఎప్పటికప్పుడు రిటైర్ అయిపోతూ ఉన్నారు, ఇంకొక వైపు ఏమో ఉద్యోగ నియామకాలకు సంబంధించి గతంలో ఇప్పుడు ఈ 4-5-6 సంవత్సరాల్లో వచ్చిందా, అంతకుముందు ఉందా అది అన్నామంటే ఇప్పుడు హర్షవర్ధన్ అన్న వెంటనే అంటాడు మనం దానికోసమే కదా తెలంగాణ తెచ్చుకుంది, దానికోసమే కదా వచ్చింది అని అంటారు. ఆయన అనడంలో తప్పు లేదు, నేను ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించదలుచుకోలేదు. కానీ గతంలో ఏ విధంగా జరిగింది, 5 సంవత్సరాల కాలంలో గతంలో ఎన్ని నియామకాలు జరిగాయి, ఇప్పుడు 5 సంవత్సరాల కాలంలో ఎన్ని నియామకాలు జరుగుతూ ఉన్నాయి, మరి చెప్తున్నటువంటి దానికి చెప్పినటువంటి దానికి పొంతన లేకుండా ఉన్నప్పుడు ప్రజలు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడే అవకాశం లేదు. ప్రజలు కానీ విద్యార్థులు కానీ విద్యార్థి నాయకులు కానీ ఎక్కడో ప్రెస్ మీట్లు రోడ్డు మీద అక్కడక్కడ చిన్న చిన్న ధర్నాలు లాంటివి చేయడం తప్పితే బాగా బలంగా తీసుకెళ్లే అవకాశం లేదు. బలంగా తీసుకెళ్లాల్సినటువంటి ప్రతిపక్షాలు మరి ఆ స్థాయిలో పనిచేస్తున్నాయా? హర్షవర్ధన్ లాంటి వాళ్ళు వేదిక దొరికినప్పుడల్లా ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇలాంటి అంశాలను లేవనెత్తానే ఉంటారు. ఆయన ఒక ఉద్యోగ సంఘాల నాయకుడిగా పనిచేసి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కొంత అవగాహన నుండి వాటిని లేపుతా ఉన్నారు. మరి అదే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చర్చకు వచ్చినప్పుడు ఏదో ప్రశ్న అడగాలి కాబట్టి అడుగుతున్నామని చెప్పేటటువంటి విధంగా ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినటువంటి నేపథ్యంలో వీటిని తీయడంలో, ఈ లెక్కలన్నీ బయటకు పెట్టడంలో, ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుందా కాదా అంటే మనకు ఖచ్చితంగా ఒక ప్రశ్న మాత్రం కనిపిస్తూ ఉంది. మనం ఏమంటా ఉన్నామంటే అసలే లక్షల్లో ఎన్నికలు 100,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పి ప్రభుత్వం చెప్పడంలో ఎంత అవాస్తవం అనేది మనకు కనిపిస్తా ఉందో, అసలు ఒక్క పోస్టు కూడా నింపలేదు అని చెప్పి ప్రతిపక్షాలు చేస్తున్న దాంట్లో కూడా అంతే అవాస్తవం కనిపిస్తా ఉంది. దానికంటే ఇప్పుడు అన్ననే చెప్పారు, ఒక దగ్గర 9,600 ఉద్యోగులు దాదాపుగా JNTH నుంచి వాళ్ళు ఇచ్చారు, వాటికి సంబంధించి వాళ్ళకి ఉద్యోగ భద్రత పూర్తి స్థాయిలో కల్పించలేదు అనేది. అక్కడే సుమారుగా 10,000 ఉద్యోగాలు మనకు ఒక దగ్గర కనిపిస్తుంది. అంటే మనం ఇక్కడ ప్రభుత్వం బాగా నింపిందని భుజానం వేసుకుండడం కాదు, ఖచ్చితంగా మీరు 86,000 ఉద్యోగాలు నింపారు, లేకపోతే 26,000 ఉద్యోగాలు నింపారు, లేకపోతే 100 ఉద్యోగాలే నింపారు. మీరు చెప్తున్న దాంట్లో ఇంత ఫిగర్ తప్పుందని కూడా వీళ్ళు కూడా చాలా బలమైనటువంటి వాదంతో ముందుకెళ్తా ఉంటే ప్రజలు కూడా నమ్మడానికి ఉంటుంది. మీరు ఒకటి మాత్రం ఈ రోజు పెట్టినటువంటి దానిలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చెప్పారు, అయ్యా మేము అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఏ పార్టీకి సంబంధం లేకుండా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ పార్టీల తరఫున ప్రజాప్రతినిధులు చాలా మంది చట్టసభలకు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడారు, ఏం మాట్లాడలేదు, ఎవరిని పట్టించుకున్నారు, ఎవరిని పట్టించుకోలేదు ప్రజలంతా గమనించారు. ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకు పార్టీలకు సంబంధం పెట్టకండి. ఖచ్చితంగా మీరు పార్టీలతో సంబంధం లేకుండా ఇంకొకటి మనం చూడాల్సినటువంటిది ఏంటంటే, గతంలో గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఓటర్ గా నమోదైనటువంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా తిరిగి ఇప్పుడు నమోదు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది. అంటే గతంలో నమోదై ఉండి ఓటేసినటువంటి వాళ్ళు కూడా తిరిగి ఇప్పుడు మళ్ళీ నమోదు చేసుకోవాలంటే 2017 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తయినటువంటి ప్రతి వాళ్ళు కూడా తమ సర్టిఫికేట్లను, వాటి ఆధార్ కార్డులను, పట్టాకు సంబంధించినటువంటి జిరాక్స్ కాపీలు పెట్టి ఓటర్ నమోదు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మనం చూస్తా ఉన్నాం రంజన్ గారు, దశాబ్ద కాలం ఉన్నటువంటి అవేర్నెస్ ప్రజల్లో వేరుగా ఉంది, ఈ దశాబ్ద కాలం తర్వాత అవేర్నెస్ వేరుగా ఉంది. 5 సంవత్సరాల నుంచి తీసుకుంటా ఉంటే లేదా 10 సంవత్సరాల నుంచి తీసుకుంటా ఉంటే లిటరసీ రేట్ కానీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకు సంబంధించి కాదు, జనరల్ ఎన్నికల్లో నమోదయ్యేటటువంటి ఓటర్లుగా నమోదవుతున్నటువంటి వాళ్ళలో కూడా 86% మంది కనీసం ఎస్ఎస్సీ పాస్ అయినటువంటి వాళ్ళు మనకు కనిపిస్తా ఉన్నారు గత 5 సంవత్సరాలు ఒక యావరేజ్ గా తీసుకుంటా ఉంటే. అంటే రాను రాను చదువుకున్నటువంటి వాళ్ళ సంఖ్య, ఓటర్లుగా నమోదవుతున్నటువంటి వాళ్ళు, ఓట్లు వేసేటటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. అదే వృద్ధులుగా ఉన్నటువంటి 85, 89, 90, 100 సంవత్సరాల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు గత 5 సంవత్సరాలలో చనిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా 13% నమోదవుతూ వచ్చింది. అంటే ఇక్కడ ఏమవుతా ఉంది, ఇల్లిటరేట్స్ గా ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య తగ్గింది, లిటరేట్స్ గా మారుతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఓటర్ నమోదు క్రమంలో పెరుగుతూ వస్తుంది. ఇలాంటి వీళ్ళని ఏదో ఆవేశపడేటటువంటి విధంగా లేకపోతే ప్రభుత్వం ఏదో చెప్పగానే ప్రజలు నమ్ముతారని చెప్పి ప్రతిపక్షాలు తిట్టగానే ఓటేస్తారనే దానికంటే కూడా వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి లెక్కలు ప్రజలకు చెప్తే
వాళ్ళు ఇప్పుడు ఒక స్థాయిలో 3 సంవత్సరాల కిందనే గ్రాడ్యుయేట్ చేసినటువంటి వ్యక్తి, అంటే అతను దాదాపుగా ఒక 20 సంవత్సరాల పైబడ్డటువంటి 25 సంవత్సరాల దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, డిగ్రీ ఆల్రెడీ చదువుకున్నటువంటి వ్యక్తి, అతనికి తప్పుడు లెక్కల ద్వారా ఏ విధంగా మనం ప్రభావితం చేస్తాం అనేది కూడా పార్టీలో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రజాక్షేత్రంలో ఉండి ప్రభుత్వ పాలనను చూస్తూ, ప్రతిపక్షాల యొక్క పాత్రను చూస్తూ, ప్రజల తరఫున మాట్లాడేటటువంటి వాళ్ళు, ప్రజాక్షేత్రంలో ఉండి అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్లకు నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాను, ఎలాంటి పొలిటికల్ పార్టీలతో సంబంధం లేనటువంటి తటస్థ వ్యక్తులు ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్లకు పార్టీలు దూరంగా ఉంటూ మీ అభ్యర్థులను పెట్టకుండా అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఏమైనా పొరపాటున ప్రభుత్వం అవగాహన ఉండో లేక ఏదైనా తప్పు నిర్ణయం తీసుకుంటే కనీసం గలం విప్పేటటువంటి వాళ్ళక్కడ మనకు కనిపించాలి. కనిపించాలంటే పార్టీలతో సంబంధం లేకుండా ఉండాలి. పార్టీలతో సంబంధం ఉంటే మళ్ళా లోపాయికారిగా మారేటటువంటి అవకాశం ప్రమాదం ఉంది. కాబట్టి ఇవి నిజంగా చెప్తున్నానండి, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు అనగానే పార్టీలతో సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులకే సీట్లు ఇవ్వడం, వాళ్ళకి మద్దతు ఇవ్వడం, గెలిస్తేనేమో మేము మా పార్టీకి ఆదరణ బాగా దొరికిందని చెప్తారు, గెలవకపోతేనేమో ఓడిపోతేనేమో. ఇది పార్టీలకు సంబంధం లేని ఎన్నికలండి, ఏదో అతనికి వ్యక్తిగతంగా ఏదో తేడా ఉంది కాబట్టి ఓడిపోయాడు, మాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకునేటటువంటి ప్రక్రియ ఇది. ఎన్నికల గుర్తు పార్టీల గుర్తు కాదు. కాబట్టి ఖచ్చితంగా మనలాంటి వాళ్ళు కోరుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు పెద్దలు, అటు రెండు కూడా జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలే, వీళ్ళిద్దరు ఒకసారి వాళ్ళ పార్టీలో అంతర్గతంగా జరిగేటటువంటి సమావేశాల్లో కూడా ఆలోచన చేసుకుని పార్టీల సంబంధం లేనట్టు. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళ పార్టీ నుంచి వాళ్ళ పార్టీ నుంచి సభల్లో గతంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, రేపు కూడా వస్తారు, ఇంకా పెరుగుతాయి తగ్గుతాయి అది వేరే విషయం. మనం ఏమనుకుంటున్నాం అంటే కాంగ్రెస్ లాంటి పార్టీకి ఎమ్మెల్యేలు ఎంతమంది గెలిస్తే ఈ రోజు ఎంతమంది ఉన్నారు అనేటటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అసలు ఏ సభలో ప్రతినిధిగా అన్నటువంటి హర్షవర్ధన్ అన్న లాంటి వాళ్ళు ఏ విధంగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తూ ఉన్నారు అది చూస్తూ ఉన్నాం మనము. మనం ఇక్కడ చెప్పదలుచుకున్నది ఒకటే, ప్రజల పక్షాన నిలబడేటటువంటి ఆలోచన కలిగినటువంటి వివేకవంతులు వేసేటటువంటి ఓటు ఇది. వాళ్ళకి సంబంధించినటువంటి ఎన్నికల్లో మన పాత్ర ఎంత మేరకు ఉండాలి? అసలు 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి పార్టీల తరఫున ఏదో పార్టీ సింబల్ మీద గెలుపొందిపోయి అక్కడికి ఏదో వెళ్ళి ఏమో చేస్తామనేటటువంటి వాళ్ళు ఉన్నారు. సారీ టు సే అండి, ఇలాంటి ప్రస్తావించడానికి. ఎందుకంటే కనీస పరిజ్ఞానం లేనటువంటి యువత రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళకి ఇదే ఒక ప్రధాన వేదిక కాబట్టి పార్టీలకు అతీతంగా అవకాశం ఇవ్వాలి అనేది.